ఐదవది పరమ విలక్షణమైనది పరమ ఉత్కృష్టమైనటువంటిది పంచాంగ శ్రవణం. పంచ అంగములు అంటే ఐదు అంగములు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ ఐదు అంగములు కలిగినటువంటి దానినే పంచాంగము అని అంటాం. ఇదే కాలస్వరూపం అన్నమాట. ఏమండి అసలు ఈవేళ ఎందుకు చేసుకుంటున్నారు తెలిసిన ఉగాది? ఇది బ్రహ్మగారు ఈ సృష్టిని రచించటానికి పెట్టుకున్నటువంటి ముహూర్తం. ఒక చిన్న పని చేయాలంటేనే మనం ఏ ముహూర్తం బాగుందండి, రాహుకాలం ఉందా లేదా, దుర్ముహూర్తం ఉందా లేదా, అమృత గడియలు ఎప్పుడు వస్తున్నాయండి, లేకపోతే ఇంకా ఏదో పెళ్ళి అలాంటిది అయితే మరింతగా పురోహితుడి దగ్గరికి వెళ్ళి చక్కటి ముహూర్తం మన నక్షత్రాలకు అనుగుణంగా పెట్టించుకుంటాం. ఇలా చిన్న చిన్న శుభకార్యాలకే మనం అలా చేస్తున్నామే. మరి యావత్ సృష్టి యొక్క రచన చేయడానికి, చరాచర జగత్తును సృజించడానికి చతుర్ముఖ బ్రహ్మ ఒక ముహూర్తం పెట్టుకున్నాడు. ఏంటా ముహూర్తము? వారాలలో మొట్టమొదటిది బ్రహ్మ ముహూర్తం, వారాలలో మొదటిదైన ఆదివారాన్ని, పక్షాలలో మొదటిదైనటువంటి శుక్లపక్షాన్ని, తిథులలో మొదటిదైనటువంటి పాడ్యమిని, మాసాలలో మొదటిదైనటువంటి చైత్రాన్ని, అయనాలలో మొదటిదైనటువంటి ఉత్తరాయణాన్ని, సంవత్సరాలలో మొదటిదైనటువంటి ప్రభవ సంవత్సరాన్ని ఇలా ఎన్నిక చేసుకొని బ్రహ్మగారు ఏ ముహూర్తం అయితే పెట్టి సృష్టి రచన చేశారో ఇది ఈరోజు ఆ ముహూర్తం అన్నమాట. ఆయన యొక్క లిప్త కాలం కంటే చాలా తక్కువ ఈ సమయం. కనుక ఇక మనం వేరే వారాలు వర్జ్యాలు చూడనవసరం లేదు, ఎందుకంటే బ్రహ్మగారు పెట్టిన ముహూర్తం ఇది. అందుకని ఈరోజు మీరు ఎటువంటి సంకల్పం చేసుకున్నా, ఏ పని ప్రారంభించినా అన్ని దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి. అసలు ఎంత గొప్ప శాస్త్రం అండి! మీకు ఒక సంశయం కలుగుతుండొచ్చు, ఎందరో అడుగుతుండొచ్చు కూడా మిమ్మల్ని, ఇది మొదటి నెల ఏమిటండి? జనవరి కదా మొదటి నెల అని అంటుంటారు. ఇది మూడో నెల కదండి మార్చి, జనవరి కదా అంటారు. అది గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం అండి. కానీ అనేక దేశాల వాళ్ళు, ప్రపంచంలోని అన్ని మూలల కూడా మన సనాతన ధర్మం యొక్క క్యాలెండర్నే ఒకప్పుడు తీసుకున్నాయి. ఏదో ఇంగ్లీష్ వాళ్ళు ఆగస్టస్ రాజు పేరు మీద ఆగస్టు నెలని పెట్టారు, కానీ తర్వాత సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే అన్ని మన తెలుగు పేర్లేనండి, సంస్కృత నామాలే అవన్నీ కూడా. సెప్టెంబర్ అంటే ఏంటో తెలిసిన? సెప్టే అంటే సప్త, సప్త అంటే ఏడు, అక్టోబర్ అంటే అష్ట ఎనిమిది, నవంబర్ అంటే నవ అంటే తొమ్మిది. కొన్ని మర్చిపోయినప్పుడు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. డిసెంబర్ అంటే దశ పది. ఇప్పుడు చూడండి మార్చి మూడో నెల కాకుండా ఒకటో నెల లెక్క వేసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఆరు నెలలు పోతే ఏడో నెల ఏంటి? సెప్టెంబర్. ఈ కాలమానాన్నే ప్రపంచంలోని అన్ని మూలలా కూడా వాళ్ళు స్వీకరించారు. కొద్ది ఒకనాడు సన కూడా ఈ చైత్రమాసంనే ప్రారంభించుకొని నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టాయి అన్నమాట. ఎంత గొప్ప ధర్మం అంటే, ఎంత గొప్ప సైన్స్ అంటే, మన సనాతన ధర్మంలో కాలాన్ని పూజించు అని చెప్పే సంస్కృతి నువ్వు ప్రపంచంలోని ఏ మూలకెళ్ళినా లేదండి. 100 త్రుటికలు కలిపితే ఒక వేధ, 3 వేధలు కలిపితే ఒక లవము, 3 లవములు కలిపితే ఒక నిమిషం, 3 నిమిషాలు కలిపితే ఒక క్షణం, 5 క్షణాలు కలిపితే ఒక కాష్ఠ, 5 కాష్ఠలు కలిపి 15 కాష్ఠలు కలిపితే ఒక లఘువు, 15 లఘువులు కలిపితే ఒక నిశిక, 6 నిశికలు కలిపితే ఒక ప్రహర, 4 ప్రహరలు కలిపితే ఒక రోజు, 15 రోజులు కలిపితే ఒక పక్షం, 2 పక్షాలు కలిస్తే ఒక మాసం, అలాగే 2 మాసాలు కలిస్తే ఒక ఋతువు, 3 ఋతువులు కలిస్తే ఒక అయనం, 2 అయనాలు కలిస్తే ఒక సంవత్సరం, 12 సంవత్సరాలు కలిస్తే ఒక తపా లేదా ఒక పుష్కరం, అలాగే 100 సంవత్సరాలు కలిస్తే ఒక శతకం, అలాగే 10 శతకాలు కలిస్తే ఒక సహస్రకం, ఇలాంటి సహస్రకాలు 4 కలిస్తే ఒక యుగం. ఎన్ని యుగాలు ఉన్నాయి? 4. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4. కలియుగము 432,000 సంవత్సరాలండి మన కలియుగం.
ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? అసలు మీకు 5119లో ఉన్నాం. అసలు ఎంతుంది కలియుగం స్పాన్? 432,000 సంవత్సరాలు. దానికంటే ఇంకా ఎక్కువగా ద్వాపరయుగం, దీనికంటే ముందు ఉన్నటువంటిది రెట్టింపు, 864,000 సంవత్సరాలు. అంతకంటే ముందు ఉన్న త్రేతాయుగం 1,96,000 సంవత్సరాలు. అంతకంటే ముందు ఉన్న కృతయుగం 1,728,000 సంవత్సరాలు. అంటే ఈ నాలుగింటిని కలిపితే చతుర్యుగము అని అంటారు. ఇలాంటివి ఎన్నో తిరిగి 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 తిరిగితే 76.5 చతుర్యుగాలు ఇప్పటి వరకు ఒక్కొక్క మనువు పాలించాడు. మనందరం కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం, శ్వేతవరాహ కల్పే జంబూద్వీపే కదా, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. అవన్నీ ఏంటనుకుంటున్నారు? మన కాలం, మనం సనాతన ధర్మము ఎప్పటి నుండి లెక్కలు కట్టిందో మీరు గమనించండి. కనుక మొత్తానికి ఇప్పటికి 459 చతుర్యుగాలు తిరిగాయండి. అంటే దాదాపుగా 3,30,50,000 సంవత్సరాల పరిపాలన చేశారు అనేక మంది మనువులు. ఇప్పుడు నడిచే కనుక ఇవన్నీ కలిపితే 2,000 చతుర్యుగాలు కలిపితే బ్రహ్మకి ఒక అహోరాత్రం, 360 అహోరాత్రాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక్క సంవత్సరం. అలాగా ఆయన 100 సంవత్సరాలు గడిస్తే ఆయనకు ఒక ఆయుష్ బ్రహ్మగారు. ఇలాంటి బ్రహ్మలు ఈ కాలమానాన్నే ప్రపంచంలోని అన్ని మూలలా కూడా వాళ్ళు స్వీకరించారు. కొద్ది కొద్దిగా పేర్లు మారాయంతే. కనుక ఒకనాడు సనాతన ధర్మంలో యావత్ భూమండలం అంతా కూడా ఈ చైత్రమాసంనే ప్రారంభించుకొని నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టాయి అన్నమాట. ఎంత గొప్ప ధర్మం అంటే, ఎంత గొప్ప సైన్స్ అంటే, మన సనాతన ధర్మంలో కాలాన్ని పూజించు అని చెప్పే సంస్కృతి నువ్వు ప్రపంచంలోని ఏ మూలకెళ్ళినా లేదండి. 100 త్రుటికలు కలిపితే ఒక వేద, 3 వేదలు కలిపితే ఒక లవము, 3 లవములు కలిపితే ఒక నిమిషం, 3 నిమిషాలు కలిపితే ఒక క్షణం, 5 క్షణాలు కలిపితే ఒక కాష్ఠ, 5 కాష్ఠలు కలిపి 15 కాష్ఠలు కలిపితే ఒక లఘు, 15 లఘువులు కలిపితే ఒక నిశిక, 6 నిశికలు కలిపితే ఒక ప్రహర, 4 ప్రహరలు కలిపితే ఒక రోజు, 15 రోజులు కలిపితే ఒక పక్షం, 2 పక్షాలు కలిస్తే ఒక మాసం, అలాగే 2 మాసాలు కలిస్తే ఒక ఋతువు, 3 ఋతువులు కలిస్తే ఒక అయనం, 2 అయనాలు కలిస్తే ఒక సంవత్సరం, 12 సంవత్సరాలు కలిస్తే ఒక తప లేదా ఒక పుష్కరం, అలాగే 100 సంవత్సరాలు కలిస్తే ఒక శతకం, అలాగే 10 శతకాలు కలిస్తే ఒక సహస్రకం, ఇలాంటి సహస్రకాలు 4 కలిస్తే ఒక యుగం. ఎన్ని యుగాలు ఉన్నాయి మనకి? ఎన్ని యుగాలు ఉన్నాయి? 4. కృత త్రేత ద్వాపర కలియుగాలు 4. కలియుగము 432,000 సంవత్సరాలండి మన కలియుగం. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అసలు మీకు? 5119లో ఉన్నాం. అసలు ఎంతుంది కలియుగం స్పాన్? 432,000 సంవత్సరాలు. దానికంటే ఇంకా ఎక్కువగా ద్వాపరయుగం, దీనికంటే ముందు ఉన్నటువంటిది రెట్టింపు, 864,000 సంవత్సరాలు. అంతకంటే ముందు ఉన్న త్రేతాయుగం 1,96,000 సంవత్సరాలు. అంతకంటే ముందు ఉన్న కృతయుగం 17,28,000 సంవత్సరాలు. అంటే ఈ నాలుగింటిని కలిపితే చతుర్యుగము అని అంటారు. ఇలాంటివి ఎన్నో తిరిగి 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 తిరిగితే 76.5 చతుర్యుగాలు ఇప్పటి వరకు ఒక్కొక్క మనువు పాలించాడు. మనందరం కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం, శ్వేతవరాహ కల్పే జంబూద్వీపే కదా, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. అవన్నీ ఏంటనుకుంటున్నారు? మన కాలం, మనం సనాతన ధర్మము ఎప్పటి నుండి లెక్కలు కట్టిందో మీరు గమనించండి. కనుక
మొత్తానికి ఇప్పటికి 459 చతుర్యుగాలు తిరిగాయండి. అంటే దాదాపుగా 3,30,50,000 సంవత్సరాల పరిపాలన చేశారు అనేక మంది మనువులు. ఇప్పుడు నడిచేది వైవస్వత మనువు, ఆయన యొక్క కాలం నడుస్తుంది. కనుక ఇవన్నీ కలిపితే 2,000 చతుర్యుగాలు కలిపితే బ్రహ్మకి ఒక అహోరాత్రం, 360 అహోరాత్రాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక్క సంవత్సరం. అలాగా ఆయన 100 సంవత్సరాలు గడిస్తే ఆయనకు ఒక ఆయుష్ బ్రహ్మగారు. ఇలాంటి బ్రహ్మలు ఒక అహోరాత్రం, 360 అహోరాత్రాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక్క సంవత్సరం. అలాగా ఆయన 100 సంవత్సరాలు గడిస్తే ఆయనకు ఒక ఆయుష్ బ్రహ్మగారు. ఇలాంటి బ్రహ్మలు చరిత్రలో ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. ఏమండి ఇది, అనంతమైన కాలగమనంలో మనమెంత, మన జీవితం ఎంత? ఒక ఫ్లాట్ కొంటే పెద్ద గర్వం, ఇంకో ఫ్లాట్ కొంటే ఇంకా గర్వం. అసలు మనం ఏంటి, మన జీవితాలు ఏంటి? అందుచేతనే మన చరిత్రను తెలుసుకుంటే మనమెంత చిన్నవాళ్ళమో తెలుస్తుంది. ప్రియ భగవద్ బంధువులారా, ఇటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మానికి వారసులమైన మనం కారణాలు తెలిస్తేనే పాటిస్తాము అని కాదు, కారణాలు తెలుసుకుంటూ మనం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి.